భారతదేశానికి సుప్రతిష్ఠితమైనటువంటి ఒక నిధి, వాంగ్మయాల నిధి. వేదాలు, వేదాంగాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు, ఇలా మన వాంగ్మయాలన్నీ కూడా భారతదేశాన్ని ఇంతవరకు కూడా నిలుపుతూ వస్తూ వచ్చింది. పురాణాలు మాట్లాడినా, ఇతిహాసాలు మాట్లాడినా, కావ్యాలు మాట్లాడినా, ఏ ధర్మశాస్త్రాలు మాట్లాడినా, వేదాంగాలైనా, శాస్త్రాలైనా, వేదాలైనా, ఇవన్నింటినీ కనుక మనం ఒక్కసారి ఒక సమన్వయపరచాలనుకున్నప్పుడు మొట్టమొదట ఇవి మనకు నేర్పేటువంటివి నాలుగే: ధర్మ, అర్థ, కామ, మోక్షం. ఇది ప్రధానమైనటువంటి నాలుగు కోణాలని మనకు శాస్త్రాలు మనకు అందించాయి. అంటే ఇందులో ధర్మము, అర్థము, కామము అనేది జీవన విధానం, మోక్షము అనేది జీవిత గమ్యం. విధానాన్ని, గమ్యాన్ని నేర్పినటువంటి ఏకైక సంస్కృతి భారతీయ సంస్కృతి. మనం ఎలా జీవించాలి అనేది ధర్మార్థ కామాలు మనకు ప్రధానంగా భూమికగా నిలబడతాయి. మనం అసలు ఎందుకోసం జీవించాలి అనేది మోక్షం చెప్తుంది. నువ్వు మోక్షం కోసం బ్రతకాలిరా ఇక్కడ అని. మోక్షం అనే అంతమే కనుక లేకపోతే, మోక్షము అనేటువంటి అర్థమే మనకు స్ఫురించకపోతే, మన గమ్యం మోక్షం కాకపోతే ఇక్కడ బ్రతకడం కూడా పశువుతో సమానమే. ఆహార నిద్రాభయమైథునాని సమానమే తత్ పశుభిర్నరాణ. పశువులకి మోక్షము, ధర్మము ఏం అక్కర్లేదు. ఆకలేస్తే అన్నం తినాలి, దెబ్బకి వేస్తే నీళ్లు తాగాలి, అలసిపోతే నిద్రపోవాలి, ఒక ఆపోజిట్ సెక్షువల్ రిలేషన్స్ ఉండాలి, ఇంకా అది బతికేస్తుంది. మీరు చూడండి, ఒక కుక్కలు వీధిలో తిరుగుతుంటాయి, ఒక కుక్కను పిలిచి ఏమిటో నీ లక్ష్యం ఏమిటని అడగండి, మురుగుతుంది పోతుంది. ఓ ఆవును పిలిచి నీ లక్ష్యం ఏమిటని అడగండి, చెప్పండి. అంటే పశుపక్షాదులకి, క్రిమికీటకాలకి జీవితంలో ఒక లక్ష్యం అంటూ ఏముండదు. ఆ రోజు గడిచిపోతుంది అంతే, ఆ పూట గడిచిపోవాలి. అయితే పశువులకి ఆ పూట గడవాలి, ఆ రోజు గడవాలి, మనకు అలాగనే ఆ పూట తినేయాలి, ఆ పూట గడిపేయాలి, ఆ రోజు గడిపేయాలి. కానీ మానవుడికి ఎక్స్టెన్షన్ ఆఫ్ యానిమల్ బుద్ధి కొద్దిగా ఉంది. ఏంటంటే మనం ఎంతకాలం బతుకుతాము, ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు, దానికి సరిపడా ఆస్తి తయారు చేసుకోవాలి, దానికి సరిపడా డబ్బు బ్యాంకులో పెట్టుకోవాలి, దాని నుంచి వచ్చే ఫలితాన్ని మనం పొందుతూ ఉండాలి. ఇది పర్లేదు. ఇంకా ఎక్స్టెన్షన్ ఆఫ్ యానిమల్ బుద్ధి నుంచి మ్యాన్ బుద్ధి ఏంటంటే, నా కొడుక్కి ఎంత ఉంటే వాడు సుఖంగా బ్రతుకుతాడు, నా కొడుక్కి పెళ్ళై కోడలు వస్తే వాళ్ళిద్దరూ సుఖంగా బ్రతకడానికి ఎంత సంపాదించాలి నేను. ఇంకా దాని ఎక్స్టెన్షన్ ఏంటంటే, వాడికి మనవడు, నా కొడుక్కి కొడుకు పుడితే, లేకపోతే నా కూతురు కూతురు పుడితే, దీనికి నేను ఎంత సంపాదించి పెట్టాలి. ఇంక దీనికి ఫుల్ స్టాప్ లేదు. ఇంకా సంపాదనే ధ్యేయం. వీడి జీవితానికి లక్ష్యం ఏమిట్రా అంటే డబ్బు సంపాదించడమే వీడి లక్ష్యం అంతే. పశువులకి ఆ పూట బ్రతికేయాలి, ఆ రోజు బ్రతికేయాలి, అయిపోవాలి. వాటికి నేను 10 ఏళ్ళు ఉంటాను, 20 ఏళ్ళు ఉంటాను, కాబట్టి నాకు 20 ఏళ్ళకి సరిపడ ధాన్యం బస్తాలు, గింజలన్నీ నేను సమకూర్చుకోవాలనే జ్ఞానం ఉండదు. కానీ మనిషికి తన జీవితం అంతా సుఖంగా గడపాలి కనుక తన సుఖ సాధనాలు ఏవైతే ఉంటుందో వాటిని పొందడానికి కావలసినటువంటి ప్రధానమైనటువంటి ద్రవ్యం అంటే ధనం, దాన్ని సమకూర్చుకోవాలి. అది వాడి వరకైతే పర్లేదు, తన భార్య, తన భర్త, తన పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు, ఇంకా తరం. ఏమండి మా ఇంట్లో నుండి 7 తరాలు కూర్చొని తిన్న ఆస్తి తీరదండి, అని సంపాదించి పెట్టాయండి మా తాతయ్య. వాడి బతుకంతా వీళ్ళ కోసం సంపాదించి పెట్టడం చావడం అయిపోయిందంటే ఇంక వేరేది ఏమీ లేదు. కాబట్టి వచ్చే జన్మలో ఎలా పుడతాడు వీడనంటే, వీడు సంపాదించి సంపాదించి అనుభవించుడు, అన్నీ చేర్చి చేర్చి మూటలు గుట్టలు కట్టెలు కట్టి లోపల పెడతాడు. వీళ్ళు తింటుంటారు, మా తాతగారండి అలా సంపాదించండి, ఇలా సంపాదించండి, నేల మీద తిరిగి సంపాదించండి, ఆకాశంలో ఎగిరి సంపాదించండి, నీళ్ళల్లో పాకి సంపాదించండి,
వీడి సంపాదనకి మార్గాలు ఒకటి కాదు రెండు కాదు, రకరకాల మార్గాల్లో సంపాదించి పెట్టాడు. అంటే వీడి జీవితం అంతా సంపాదించడమే జీవితం అంతే, ఇంక వేరేది లేదు. మిగతా పశువులు పక్షుల్లా తినడం, కొంతసేపు సంపాదించడం, సంపాదించడం తినడం, అలసిపోయి వచ్చి పడుకోవడం, ఇదే వీడి జీవితం అంతా జరిగింది. కాబట్టి వీడికి వచ్చే జన్మ ఏమిటి రా అని అడిగారు. ఏమీ లేదు, ఈ గల్లా పెట్టిలో పురుగులు ఉంటాయి కదా, ఆ పురుగులా పుడతాడు. ఎందుకంటే మళ్ళీ ఆ డబ్బు చుట్టూ తిరుగుతుంటాడు వాడు కాపలా కింద. ఏముంది ఇంకా? ఆహార నిద్ర భయమైతునాని సమానమేత పశుభిర్నరాణ. పశువులకి మనిషికి పెద్ద తేడా ఏముంటుంది? ఏమి లేదు ఇంకంతే. కానీ మనిషి చాలా గొప్పవాడు, చాలా మేధావి, వీడు చాలా ఉత్తముడు. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి జీవరాశుల్లో మానవ జన్మ చాలా ఉత్తమమైంది. జంతువునాం నరజన్మ దుర్లభమత పుంస్త్వం తత్రో విప్రత తస్మాద్ వైదిక ధర్మ మార్గపరత. శంకర్లు అంటారు వివేక చూడమనిలో ఏంటనంటే, అసలు ఉన్న జీవరాశులన్నింటిలో కూడా మానవ జన్మ చాలా గొప్పది. అందులో మానవ జన్మలో కూడా వాడు ఒక మంచి పండితుడిగా పుట్టి శాస్త్ర చర్చ చేస్తూ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ వాడు శాస్త్రీయమైనటువంటి కర్మలను ఆచరిస్తూ బ్రతుకుతున్నాడంటే వాడింకా గొప్ప ధన్యుడు. అంతేకాదు ధర్మబద్ధంగా జీవించడమే కాకుండా వాడు ఎవరైతే మోక్షమే నా జీవితానికి గమ్యము అని గుర్తించి ఆ మార్గ చింతనలోకి వచ్చినటువంటి వాడు ఇంకా అసలు చాలా ఉత్కృష్టమైన వాడు. ఆ మార్గంలోకి రావడమే కాకుండా ఆ గమ్యాన్ని చేరుకున్నవాడు ఇంకా అసలు అల్టిమేట్. ఇంకా భగవంతుడు ఎవరో అక్కర్లేదు, వాడిని చూపించి వీడే భగవంతుడని చెప్పచ్చు.